రంజాన్ అనగానే మన గుర్తుకొచ్చేది హలీం కుర్బానీ కా మీఠా బిర్యానీ షీర్ కుర్మా కానీ వాటితో పోటిపడుతూ ఎన్నో రుచికరమైన ఫుడ్ అయితే వెల్కమ్ చెప్తుంది ఫుడ్ లవర్స్ కి ఇంతకి సిటీ స్ట్రీట్ ఫుడ్ లో ఏమేం ఉన్నాయో రంజాన్ స్పెషల్ ఫుడ్ ఒకసారి లుక్ చేసుకుందాం మన గుర్తుకొచ్చేది మిర్చి బజ్జి సో మిర్చి బజ్జి ఇప్పుడు ఇక్కడ రంజాన్ స్పెషల్ ఐటమ్ కూడా మారిపోయిందన్నమాట సో కానీ అందులో వేయడం చాలా వెరైటీస్ అండ్ స్పెషల్స్ ఇస్తారు కేవలం మిర్చి అండ్ ఆలు తోనే కాకుండా డిఫరెంట్ వెరైటీస్ లో బజ్జిలు చేయడం అనేది ఒక ప్రత్యేకతనే చెప్పొచ్చు అండ్ దాంతో పాటు ఎవర్ గ్రీన్ ఆల్వేస్ హలీం అనేది కూడా మనకు తెలుసు ఇక్కడ ప్రతి షాప్ లో హోల్ సిటీ లో చూస్తే మాక్సిమం 100 షాప్స్ ఉంటాయి అలా 98 షాప్స్ లో హలీం సేల్స్ అనేవి ఉంటాయి సో ఒక్కసారి మనం ఈ స్నాక్ ఐటమ్స్ అండ్ ఈ బజ్జి స్పెషల్స్ ఏంటో కూడా తెలుసుకుందాం క్యా క్యా వెరైటీస్ హై ఆప్కే పాస్ చికెన్ రూల్ హై చికెన్ సమోసా హై వెజ్ రూల్ హై వెజ్ సమోసా హై మిర్చి భజియా హై టమాటా భజియా హై హలీం హై స్పెషల్ రంజాన్ ఇఫ్తార్ కే లియే పూరా ఐటమ్ రఖే సమ్జియే कब से बिजनेस शुरू होगा आपको 5 PM से शाम के 11 PM 12 PM तक रहेगा जी जी तो कैसे रहेगा रमजान पे बिजनेस नहीं गुड है ये साल बहुत अच्छा है समझिए इधर तो रमजान का फूड बहुत अच्छा है और बहुत स्पेशल है बोलते सर हर चीज मिलेगा इधर खाने के लिए फूड मिलेगा जी हाँ हर चीज मिलेगा हर आइटम है स्पेशल हलीम है फिलोखत अपने पास आगे अर्बन डिश वगैरह है ऑल आइटम है समझिए मंदी वगैरह मिलता है स्पेशल कॉस्ट भी क्यों कम रखेंगे आप लोग हमको क्या ऊपर वाला बरकत दे था रोजदार को खिलाना हमारी नियत रहती उसमें पब्लिक को भी खाने में मिल जाता अच्छे से आइटम रोजदार को भी मिल जाता ऐसा है सो इधन मटा మిర్చి బజ్జి గుండె గిరాకి సో ఒక్కొక్క బజ్జికి దాదాపు 15 కేజీలు ఆఫ్ పిండి ఆటా కలుపుతుంటారంట వీళ్ళు అండ్ ఈసారి వీళ్ళకి బిజినెస్ బాగుందని చెప్పి సో దీంతో పాటు ఇప్పటివరకు మనం విన్నాం కదా తెలంగాణలో ఏ దావత్ అయినా ఖచ్చితంగా బగారా కానా ఉండాల్సింది సో అట్లనే రంజాన్ స్పెషల్ ఫుడ్లో కూడా బగారా కానా దాల్చాతో పాటు వెరైటీ ఆఫ్ బిర్యానీస్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి సో ఇప్పటివరకు మనం ఇది చూసినాం కదా ఇప్పుడు కొంచెం హెల్దీ ఫుడ్ వైపు వెళ్ళిపోదాం రెస్టారెంట్లో కనిపించే కబాబ్స్ సో ఇప్పుడు హోల్ సిటీలో రంజాన్ సందర్భంగా స్టాల్స్లో కూడా ఉన్నాయన్నమాట సో కేవలం లోకల్ కబాబ్సే కాదు ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ వెరైటీ కూడా ఇక్కడికి వచ్చేసింది అండ్ ప్రత్యేకంగా మలాయ్ చికెన్ కబాబ్ అండ్ మలాయ్ మటన్ కబాబ్ ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట సో ఇక్కడ పత్రికా గోష్ సో హోల్ సిటీ పత్రికా గోష్ అంటే ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ ఫేమస్ అండ్ ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు పత్రికా గోష్ సో ఇప్పుడు మనకి ఆ రెస్టారెంట్స్లో మాత్రమే ఉండేది ఇప్పుడు ఉండే స్ట్రీట్ ఫుడ్ లో కూడా వచ్చేసింది అన్నమాట ఫుడ్ స్టాల్ మే క్యా స్పెషల్ ఆర్ వెరైటీ డిష్ హై మేరే పాస్ పత్తర్ కా గోష్ హై మేరే పాస్ స్పెషల్ ఆర్ మర్గ్ హై మటన్ మర్గ్ హై మేరే పాస్ స్పెషల్ ఐటమ్ జాఫ్రానీ మటన్ మర్గ్ ప్యూర్ ఐటమ్ పూరా ప్యూర్ మటన్ చరేగా మేరే పాస్ వై స్పెషల్ ఐటమ్ సో లగ్భగ్ ఏక్ దిన్ మే కిత్తా భేజేగే కిత్తా కేజెస్ ఆప్ అల్హమ్దులిల్లా మేరే కో 80 టు 90 కేజీ మేరే కో మర్గ్ ఆ జాతా మటన్ 1 క్రాస్ మేరే కో పత్తర్ గోష్ ఆదా ज्यादा आने वाले सो टूरिस्ट को आप क्या क्या वेराइटीज खिला रहे अभी मेहमान है उनको हर चीज से अच्छी चीज अच्छी खिलाएंगे हम इंशाल्लाह 20 रुपीज से स्टार्टिंग है मेरे पास फ्राई चिकन हाँ 300 फोर शीख कबाब है गलौटी कबाब है मेरे पास सब मिल जाएंगे लखनऊ के तब चाहिए तब गरम गरम बना जब का जब रिंग स्टॉल होल्डर्स फुल बिजी ఉన్నారు वर्क तो పాటు వాళ్ళకి బిజినెస్ మంచి గుండేనేలా కూడా ఇదే అంటారు సో చూసినాం కదా ఇక్కడి నుంచి కంప్లీట్ ఇవి నాన్ వెజ్ స్టార్టర్స్ అన్నమాట ఇక్కడ నుంచి మరి బిర్యానీస్ బగారా ఆల్వేస్ ఆల్ టైం స్పెషల్ ఉంటది మరి రంజాన్ లో ఏమేం స్పెషల్స్ ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూసుకుందాం ఉపవాస దీక్ష స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు కూడా కంటిన్యూ అవుతారు కనీసం పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోరు సో ఉపవాస దీక్ష వదులుతూనే ఖచ్చితంగా ఖజూర్ తీసుకుంటారని మాత్రమే మనకు తెలుసు సో ఖజూర్తో పాటు దాల్ కూడా వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రత్యేకత కూడా ఉంటుంది అన్నమాట సో ఆ దాల్ అండ్ దాంతోపాటు కీరా సో వీటికి సంబంధించి కూడా ఏమైనా స్పెషల్ ఉందా కూడా తెలుసుకుందాం సో భయ్యా ఆప్ క్యా బేస్ చనా దాల్ ఏ రోజా కే టైం
हाँ रोज़ा के टाइम पे बिकता है। हाँ रोज़ा उसमें चने दाल में पुदीना कोतमीर नमक या काली मिर्ची हरी मिर्ची सब डालते के बेचते। ये भी ज़्यादा बिकता इम्पोर्टेड। केवल रमजान के टाइम पे ही रखते हैं। रमजान के टाइम पे केवल रमजान के टाइम पे रहता, खाली दिनों में नहीं रहता। खाली एक घंटा कैसे अभी बिजनेस चल रहा? बिजनेस तो अच्छा ही चलता है। लगभग एक दिन में कितना बिकता आपको? मैं 2000 रुपए का बिकता। खजूर मात्र में इम्पोर्टेंट रोजा वदलेट उपवास दिन खजूर तो पाटू चने दाल चाला इंपॉर्टेंट अंट। सो इप्ड वरकू इक्कड वरकू मनं चूसिनां। सो दीन तो पाटू एमेम वेरैटी फुड रंजान संदर्भंगा उंटायो ओकसारी चूसुकुंदां। పైకి పైగా ఫ్రూట్ జ్యూసెస్ అండ్ సలాడ్స్ అనేవి కనిపించడం అనేది కేవలం మనకి ఈ టైంలో మాత్రమే కనిపిస్తాయి. ఒకసారి రోజా కంప్లీట్ అయిపోయిన తర్వాత షాపింగ్ చేసే వాళ్ళైనా అండ్ చార్మినార్ నైట్ బజార్ విజిట్ చేసుకోవడానికి లేదంటే చార్మినార్ షాపింగ్ వచ్చే వాళ్ళైనా సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా కూల్ ఐటమ్ అనేది టేస్ట్ చేస్తుంటారు. సో ఒక్కసారి టేస్ట్ చేసే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. హాయ్ అండి. హలో. ఎట్లా అనిపిస్తుంది టేస్ట్? అడిగుడు నైస్. డిడ్ యూ టేస్ట్ ఎనీవేర్ లైక్ దిస్? Malai? I have came before in Charminar and that's why it's my second time. Okay. How is the food counters over here? It's nice. Okay. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉండే ఫుడ్ కౌంటర్స్లో ఏ ఒక్క ఫుడ్ అయినా కనీసకం టేస్ట్ చేయకుండా చార్మినార్ నుంచి బయట అడుగు పెట్టనే పెట్టారు. షాపింగ్ చేసుకునేటోళ్ళు షాపింగ్, ఫుడ్ టేస్ట్ చేసేటోళ్ళు ఫుడ్ టేస్ట్ చేస్తారు.